ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుండి వచ్చిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం దానికన్నా ముందు మీకు శుభవార్త బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలోకి నేరుగా తొంభై రూపాయలు రాబోతున్నాయి అవును ఫ్రెండ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నియమాన్ని జారీ చేశారు ప్రతి భారతీయుడు ఖాతాలోకి తొంభై వేల రూపాయలు రాబోతున్నాయి మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఆధార్ కార్డు ఉంటే మీరు కూడా ఉపాధి పొందుతారు అయితే ఫ్రెండ్స్ ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త స్కీమ్ గురించి అలాగే ఈ రోజటి తాజా వార్తల గురించి చూడబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో ప్రతిరోజు వచ్చే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరే ఫస్ట్ చూస్తారు ఇక టాపిక్లోకి వెళ్తే మొదటి అప్డేట్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్లో ఖాతా ఉందా అయితే ఈ అప్డేట్ మీకోసమే అవును ఫ్రెండ్స్ ఇకపై మీరు ఏటీఎం కార్డ్ ద్వారా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు లోన్కి అప్లై చేసుకోవచ్చు మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ద్వారా పూర్తి చేసుకోవచ్చు ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి ఈ బ్యాంక్లో ఖాతా ఉన్నవారు వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ అతి త్వరలోనే ఆర్బీఐ ఈ బ్యాంకును రద్దు చేస్తాం అవును ఫ్రెండ్స్ ఎస్ బ్యాంక్లో ఖాతా ఉన్నవారు అలర్ట్ ఉంది ఆర్బీఐ నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మార్చి ఇరవై ఒకటో తేదీ లోపు ఈ ఎస్ బ్యాంక్ రద్దు కానుంది ఇంకో విషయం ఏంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యాంక్ అయిన ఎస్బీఐలో ఈ బ్యాంక్ని జత చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి ఇది వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల ట్రైన్స్ చూసుంటారు కానీ మొదటిసారి చైనా తయారు చేసిన ఈ బుల్లెట్ ట్రైన్ చూడండి మూడు వందల యాభై కిలోమీటర్లు పర్ వన్ అవర్కి స్పీడ్తో ప్రయాణిస్తుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో మానవుడి హస్తం ఏమాత్రం ఉండదు ప్రయాణికులకు ఆకర్షణీయంగా మారింది అంతేకాదు భారత్లో కూడా ఈ బుల్లెట్ ట్రైన్ తీసుకురానున్నారు నిజంగా ఈ ట్రైన్లో ఇండియాలో గనక వస్తే ప్రయాణికులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ మోడీ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్పై కొత్త నియమాలు జారీ చేసింది మీ దగ్గర పాత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వెంటనే వెళ్ళి కొత్త లైసెన్స్కి అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈ నెల చివరిలోపు ప్రభుత్వం ఈ మార్పుల్ని అమలు చేయనుంది తర్వాత మీరు మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి అందరూ డ్రైవింగ్ లైసెన్స్ మెయింటైన్ చేయండి సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి